హాయ్, బాగున్నారా? ఈరోజు మీ అందరికీ తెలిసిన రెసిపీ ఇది, శనగపిండి చట్నీ లేకపోతే బాంబే చట్నీ అంటారు కదా, అది. దీనికి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక ఆలు ఉంటే చాలు, రెండు మూడు పచ్చిమిర్చీలు, కరివేపాకు, ఉప్పు, రెండు స్పూన్ల శనగపిండి. తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది ఏమి కూరలు లేనప్పుడు, మంత్ ఎండింగ్ టైంలో కూరలు ఏం లేనప్పుడు ఇట్లాంటి ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసేసుకోవచ్చు అన్నమాట. చపాతీలు బయట నుంచి కొనుక్కొచ్చేసుకొని మనం ఇలాంటి కర్రీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. పోపు దినుసులు, కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను ఫస్ట్. బాగా ఫ్రై అయ్యాక ఒక్క ఆలు, ఒక్క టమాటా, అంటే టేస్ట్కే అంతే. ఉట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. ఏమీ లేనప్పుడు అలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చపాతీ చేసినప్పుడు, పూరి చేసినప్పుడు ఎప్పుడైనా చేస్తుంటాను. మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట ఇది. ఎక్స్పెషలీ మా అబ్బాయికి బాంబే చట్నీ చేశానంటే వెంటనే ఇంట్రెస్ట్గా తినేస్తాడు వచ్చి. అంటే కొంచెం వేగిన తర్వాత మనం శనగపిండి కలిపి వేయడమే అనమాట. ఉప్పు వేసాను, కొంచెం కారం, కొంచెం ఉప్పు. నేను ఒకరో ధనియాల పొడి, జీరా పొడి ఒకరో వేస్తాను ప్రతి దాంట్లో, అంతే అనమాట. ఈ లోపల మనం శనగపిండి కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుంటున్నాం అనమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బీటర్తో అయినా చేసుకోవచ్చు, నేను చేత్తో చేసేసాను, ఇలా అనేసాను. మంచిగా అంటే మెత్తగా ఉంటుంది కాబట్టి ఉండలు ఉండలుగా కలిసిపోతుంది, అందుకని మనం చేత్తో బాగా కలుపుకొని ఆ తర్వాత అది దాంట్లో కలపాలన్నమాట. చూసారా, ఇప్పుడు చూడండి ఉండలు లేకుండా కలిపేసాను. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, చెన్నై సైడ్ అయితే ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా వేసుకుంటారన్నమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. చూసారా, వేగిపోయాయి, మంచిగా వేగిపోయాయి అన్నమాట. ఓన్లీ పోపులోనే ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఒక నిమిషం మగ్గిస్తాను. ఇట్లా కూర మొక్కలు అన్నీ వేసుకోవచ్చు, క్యారెట్, బీన్స్, బఠానీ అవన్నీ వేసుకున్నా మంచి టేస్ట్ ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అన్నమాట. మా ఇంట్లో ఏమి కూరలు లేనప్పుడు చపాతి చేసేటప్పుడు ఎక్కువ పూరీలోకి, చపాతీలోకి చాలా ఈజీ చేస్తుంటాను. దోశ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అన్నమాట. మెయిన్ తక్కువ కానీ చెన్నై సైడ్ చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఇప్పుడు శనగపిండి కలిపిన నీళ్ళు వేసేసాను, మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసాను. ఎందుకంటే పిండి ఉడికితే దగ్గరకు వస్తుంది కదా, చాలా అవుతుంది, అందుకని థిక్నెస్ వచ్చేస్తుంది. ఇంకొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎంత 10 మినిట్స్ కూడా పట్టదు ఈ కర్రీ చేయడానికి. చపాతి ఒత్తుకుంటూ ఈ పోపు వేసేసాను అన్నమాట, ఈ కర్రీ చేసేస్తాను. అయిపోయింది, చపాతి వేసుకుందాము. ఇప్పుడు ధనియా పొడి, జీరా పొడి వేసాను లాస్ట్లో, కొంచెం కారం కూడా వేసాను. పులుపు ఇష్టపడే వాళ్ళు ఒక లెమన్ పిండి వేసుకోవచ్చు, 1/2 లెమన్ పడుతుంది. నేను కలర్ కోసం కొంచెం కారం వేసాను అన్నమాట. ఇప్పుడు చూసారా, వాటర్ వేసి బాగా మిక్స్ చేశాను. ఇది కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది. మూత పెట్టేసి పక్కన చపాతి వేసుకుంటున్నాను, ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. నాకు ఎప్పుడు కర్రీ ఒక పక్క ఉడుకుతూ ఉంటే ఒక పక్క చపాతీ వేసేస్తాను, అలాగే ఇష్టం నాకు.
వేరే దగ్గర వత్తి తెచ్చుకొని అలా అంతా ఇష్టం ఉన్నదన్నమాట. స్టవ్ దగ్గరే చేసేయాలి. చపాతి వచ్చేసి చపాతి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసి చపాతి వేయాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తే అది అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఒక రెండు సార్లు అటు ఇటు తిప్పి ఆ తర్వాత ఆ నూనె వేసామంటే బాగా పొంగుతుంది. చపాతి కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నేను చిన్నగా తగ్గించి పెట్టున్నాను అనమాట, అందుకనే పొంగట్లేదు. ఇప్పుడు కొంచెం హైలో పెట్టి తొందర తొందరగా చేస్తున్నాను. ఇది ఉడికిపోయింది, ఇంకా ఆపేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. మంచిగా ఉడికిపోయింది, చూసారా థిక్నెస్ వచ్చేసింది. చిటికలో చేసేసుకున్నాం అన్నమాట బాంబే చట్నీ, శనగపిండి చట్నీ. దీని గురించి ఒక సినిమా కూడా వచ్చింది కదా. చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. మన చపాతీలు కూడా రెడీ అయిపోయి మనం సర్వ్ చేసేసుకుందాం. ఇంకా కప్పులో వేసేసుకొని కొంచెం ఈ ఇట్లా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. మరీ థిక్గా అయితే బాగుంటుంది, జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. ఇది చూసారా చపాతీలు రెడీ అయిపోయాయి, కర్రీ రెడీ అయిపోయింది, మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాం, ఇంకా తినేయడానికి రెడీ అయిపోయాం. చపాతీ బాంబే చట్నీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.